హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వారంలో 3 రోజులు ఇది తాగితే చాలు, మీ చేతులు, కాళ్ళ నొప్పి, నడుము నొప్పి, అలసట, నీరసం, నిస్సత్వ, కాల్షియం లోపం ఇలాంటి సమస్యలన్నీ మీ దగ్గరికి రమ్మన్నా రావు. అవును ఫ్రెండ్స్, మీరు వింటున్నది నిజమే. మీ శరీరం కనుక ముఖ్యంగా ఏ చిన్న పని చేసినా వెంటనే అలసిపోతూ ఉన్నా, ఏ పని చేద్దామన్నా ఉత్సాహం లేకుండా నీరసించి అలసిపోతూ ఉన్నా, ముఖ్యంగా ఎక్కువగా అనారోగ్యాలు వస్తూ ఉన్నా, ముఖ్యంగా మీ కాళ్ళు, చేతులు, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు ఇలాంటి కీళ్ళ సంబంధ నొప్పులు వస్తూ ఉన్నా, ముఖ్యంగా మీ ఎముకల్లో నుంచి, మీ మోకాళ్ళలో నుంచి నడుస్తున్నప్పుడు టకటకమంటూ శబ్దం వస్తున్నా, ముఖ్యంగా స్ట్రెస్ అలాగే అలసట మూలంగా రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోతున్నా, లేకపోతే మీ జుట్టు అనేది విపరీతంగా రాలిపోతూ ఉన్నా, మీ ముఖంలో ఎటువంటి కాంతి లేకుండా చిన్న వయసులోనే ముడతలు వస్తూ ఉన్నా, ఇలాంటి ఏ ఒక్క సమస్యతో అయినా మీరు బాధపడుతూ ఉన్నా, ఈ సమస్యలన్నిటినీ న్యాచురల్ పద్ధతిలో క్యూర్ చేసుకుని ఒక మంచి రెమెడీ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. అయితే వీడియో పూర్తిగా చూసే ముందు వీడియో కింద ఉన్న లైక్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం మూలంగా మీకోసం ఇలాంటి మంచి మంచి రెమెడీస్ చెప్పాలని మోటివేషన్ అనేది మీరు ఇచ్చిన వారవుతారు. మరి వీడియో చూసేద్దామా? ముందుగా దీనికోసం గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. అలాగే ఇప్పుడు ముందుగా మనకు కావాల్సింది ఆవు నెయ్యి. మీరు ఒక స్పూన్ ఆవు నెయ్యిని తీసుకొని ఈ ప్యాన్లో యాడ్ చేయండి. ఇప్పుడు నెయ్యి కొద్దిగా వేడైన వెంటనే ఇందులో ఒక స్పూన్ గసగసాలు. ఇవి మీకు కిరాణా కొట్లో చాలా సులభంగా దొరుకుతాయి. ఈ గసగసాలను కూడా ఒక స్పూన్ మోతాదులో ఈ నెయ్యిలో వేసి ఒక అర నిమిషం పాటు లైట్ గా ఫ్రై చేయండి. ఫ్రెండ్స్, గసగసాలు, వీటిని ఇంగ్లీష్ లో పాపీ సీడ్స్ అంటారు. అయితే చాలా మంది గసగసాలను కేవలం ఒక మసాలా దినుసుగానే భావిస్తారు, కానీ ఈ గసగసాల్లో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కానీ ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో ఫైటో కెమికల్స్ కానీ విటమిన్ బి, థయామిన్, కాల్షియం, మెగ్నీషియం కూడా ఉంటాయి. ముఖ్యంగా నిద్రలేమి సమస్యలకు కూడా ఇది ఒక మంచి మందు. అంతేకాదు ఫ్రెండ్స్, వీటిలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టి మన కీళ్ళు, మోకాళ్ళ నొప్పులను తగ్గించడానికి కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇది మన శరీరంలోని ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడం మూలంగా మన శరీరంలో నొప్పులు, వాపులు, కీళ్ల సంబంధ సమస్యలు కూడా చాలా త్వరగా నయమవుతాయి. మన శరీరానికి ఎటువంటి హాని కలిగించకుండా ఒక పెయిన్ కిల్లర్ లాగా మన నొప్పులన్నింటినీ తగ్గిస్తుంది. అంతేకాకుండా వీటిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది మన జీర్ణ సంబంధ సమస్యలను కూడా తొలగిస్తుంది. ఎందుకంటే ఒక రీసెర్చ్ ప్రకారం వీటి బరువు కన్నా వీటిలో 20-30% ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుందని తేలింది. కాబట్టి ఇది మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను చాలా సులభంగా తొలగిస్తుంది. ముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలు, అంటే ఎవరైతే ఊపిరితిత్తులు కానీ, ఆస్తమా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి కూడా ఈ గసగసాలు ఒక మంచి ఆహారం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది దగ్గును కూడా చాలా త్వరగా తగ్గిస్తుంది. అలాగే ఇది మన శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్స్ ను కూడా పెంచి మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది ఆవు పాలు. మీరు ఒక గ్లాస్ ఆవు పాలను తీసుకుని ఈ బౌల్లో యాడ్ చేయండి. మీకు కనుక ఆవు పాలు దొరకకపోతే మాత్రమే గేదె పాలు లేకపోతే ఆల్మండ్ మిల్క్, అంటే బాదం పాలను ఒక గ్లాస్ మోతాదులో తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనకు కావాల్సినవి ఫుల్ మఖని. వీటినే తెలుగులో తామర గింజలు, ఇంగ్లీష్ లో ఫాక్స్ నట్స్ అని పిలుస్తారు. మఖానా అంటే హిందీలో ఎండినవి అని అర్థం. ఈ ఫుల్ మఖని కూడా మీకు సూపర్ మార్కెట్ లో కానీ లేదా కిరాణా కొట్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు వీటిని కూడా సులభంగా తెచ్చుకొని ఈ రెమెడీలో ఉపయోగించుకోవచ్చు. ఫ్రెండ్స్, చూడటానికి చాలా తేలికగా కనిపించే ఈ ఫుల్ మఖని అనేది మన బలానికి ఖజానా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీటిలో ఎన్నో రకాల ఔషధ గుణాలనేవి పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ తామర గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుండె జబ్బులు, క్యాన్సర్ కారకమయ్యే ఫ్రీ రాడికల్స్ ను దరి చేరకుండా చేస్తాయి. అంతేకాదు వీటిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి, క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి, అలాగే సోడియం తక్కువగా ఉంటుంది, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బ్లడ్ ప్రెషర్ తో అంటే రక్తపోటుతో బాధపడే వారికి కూడా ఇవి చాలా మంచి ఆహారం. అలాగే వీటిలో మెగ్నీషియం, ఫాస్ఫరస్, మాంగనీస్ వంటి ఖనిజాలు, సాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.
అంతేకాదు రక్తహీనత సమస్యను కూడా ఇవి బాగా తగ్గిస్తాయి ముఖ్యంగా మన శరీరంలోని కఫ పిత్త దోషాలను తొలగించడానికి కూడా వీటిని మన ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు ఎందుకంటే ఇది మన జీర్ణ సంబంధ సమస్యలను నివారించి మన జీర్ణ శక్తిని కూడా మెరుగుపరుస్తుంది ఇక వీటిలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టి కీళ్ళ నొప్పులు కాని మోకాల నొప్పులు ఇలాంటి సమస్యలన్నిటిని తగ్గించి మన ఎముకలను ఉక్కులాగా మారుస్తుంది ఇక రోజంతా అలసిపోయి కాని స్ట్రెస్ యాంగ్జైటీ ఇలాంటి సమస్యలతో రాత్రంతా నిద్ర పట్టకపోవటం లేదా నిద్రలో ఎక్కువసార్లు మేల్కొనటం ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి కూడా ఆ సమస్యలన్నిటిని నివారించి మీకు మంచి నిద్ర పట్టేటట్టు కూడా చేస్తుంది ముఖ్యంగా మన శరీరంలో దెబ్బతిన్న ఎంజైమ్స్ ను బాగు చేస్తుంది అలాగే ఫ్రీ రాడికల్స్ ను టాక్సిన్స్ ను మన శరీరం నుండి బయటకు పంపేస్తుంది అంతేకాదు ఇది స్త్రీ పురుషుల్లో ఒక మంచి సెక్స్ టానిక్ లాగా కూడా పనిచేస్తుంది ఇక ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైట్ పాటించే వారికి కానీ బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అలాగే మన చర్మ సంబంధ సమస్యలను నివారించడానికి కూడా ఇది ఒక యాంటీ ఏజింగ్ లాగా పనిచేస్తుంది ముఖ్యంగా మన ముఖంలో వృద్ధాప్య ఛాయలను నివారించి మన ముఖాన్ని కాంతివంతంగా మార్చడం మాత్రమే కాకుండా మన ఏజింగ్ ప్రాసెస్ ను నెమ్మది చేస్తుంది ఇప్పుడు ఈ పాలను మీరు కనీసం ఒక 3 పొంగులు వచ్చే వరకు బాగా మరిగించాలి అంటే కనీసం ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు ఈ పాలను బాగా మరిగించాలి చూసారు కదా ఇప్పుడు పాలనేవి బాగా మరిగాయి అలాగే ఫుల్ మకాని కూడా పాలలో బాగా ఉడికింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఈ పాలను కొద్దిగా గోరువెచ్చగా అయిన వెంటనే ఒక గ్లాస్ లోకి తీసుకోండి మీరు వీటిని వడపోయకుండా డైరెక్ట్ గా ఇలానే తీసేసుకోవాలి అయితే మీరు ఇందులో తీపి కోసం ఒక స్పూన్ బెల్లం లేదా పటక బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు కానీ డయాబెటిస్ తో బాధపడే వారు మాత్రం ఇందులో బెల్లాన్ని యాడ్ చేయకండి అలాగే వీటిని ఇలానే తాగగలము అనుకున్న వారు కూడా ఇందులో ఏమీ కలపకుండానే తీసుకోవచ్చు ఈ గసగసాలు అనేవి మనకు పాలలు బాగా మిక్స్ అయిపోతాయి కాబట్టి మీరు ఈ పాలను డైరెక్ట్ గా తాగేసి ఈ మకానాన్ని మీరు నములుతూ మింగేయాలి ఈ డ్రింక్ ను మీరు వారంలో 3 రోజులు తీసుకోవచ్చు అంటే రోజు మార్చి రోజు మీరు ఈ డ్రింక్ ను తీసుకోండి పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే ఈ డ్రింక్ ను తీసుకోవచ్చు చిన్న పిల్లలకు ఇవ్వాలి అనుకుంటే మీరు ఇప్పుడు చెప్పిన క్వాంటిటీ మొత్తాన్ని సగానికి సగం చేసి ఇవ్వండి వీటిని తీసుకోవడం మూలంగా మీ శరీరంలో నీరసం తగ్గిపోతుంది కొత్త శక్తి అనేది వచ్చి రోజంతా ఎనర్జెటిక్ గా పని చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ సమయంలో మనకు కావాల్సిన వ్యాధి నిరోధక శక్తిని ఇవ్వడానికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఇందులో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టి కీళ్ళ సంబంధ సమస్యలను తగ్గించి కాల్షియం లోపాన్ని కూడా నివారిస్తుంది కాబట్టి ఇది ఒక మంచి హెల్త్ టానిక్ అనే మనం చెప్పుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి మరొక మంచి టిప్ తో మరొక వీడియోలో కలుద్దాం బై ఫ్రెండ్స్ టేక్ కేర్